వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అమలాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా అఖండ మెజారిటీతో గెలవబోతున్నామని అమలాపురం అసెంబ్లీ అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి ఏమీ జరగలేదని, సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా అమలాపురం నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా ఐతాబత్తుల ఆనందరావు గారు ఈరోజు బాడస్కూల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడ వారితో మనం ఉన్నాం, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రేపు 2024లో ఎలాంటి ప్రణాళికతో మీరు ప్రజల ముందుకు వెళ్తున్నారు, ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకోబోతున్నారు? 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థిగా అఖండ మెజార్టీతో విజయం సాధించబోతున్నాం. కనీ విని ఎరగని రీతిలో మెజార్టీ రాబోతుంది. అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే మా ధ్యేయం. ఈ దొంగ మేనిఫెస్టోతో వస్తున్నారు, వాళ్ళ అలా మేనిఫెస్టోలు ఎలాంటివి కూడా ప్రజలకు అందించలేరు అని చెప్పి చెప్తున్నారు, దాని మీద మీరేమంటారు? వైసీపీ మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు గారు రాజీనామా పత్రం అని చెప్పారు, అది ముమ్మడి రాజీనామా పత్రమే. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమికి ఇంకొక 10% ఓటు శాతం పెరిగింది. ఎందుకంటే వాళ్ళు అసలు ప్రజలకు సంబంధం లేని, ప్రజలకు ఏ విధంగా భరోసా ఇవ్వని, ప్రజలను నమ్మటానికి వీలు లేని విధంగా వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చారు. వాళ్ళ మేనిఫెస్టో కూడా వాళ్ళ ఓటమి కారణమవుతుంది. ఈ 5 ఏళ్ళలో వైసీపీ ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేసింది? మీరు రేపు నగ్గిన తర్వాత మీరు ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వగలుగుతారు? చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు పెట్టి ప్రతి ఇంటికి వ్యక్తిగతంగా లబ్ధి చేకూరే సంక్షేమ పథకాలు పెట్టారు. అది కాకుండా డ్రైనేజీ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్లు కానీ, అవసరమైన ఇతర సదుపాయాలు కానీ అన్నీ చేయబోతున్నాం. చేసి అసలైన అభివృద్ధి చేస్తాము. ఈ 5 ఏళ్లలో ఈ వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ప్రజల్లోకి వెళ్తున్నారు, ఇంటింటికి వెళ్తున్నారు, ఎలా రెస్పాండ్ అవుతున్నారు ప్రజలు? 100 మందిని కలుస్తుంటే 90 మంది చిరునవ్వు సాగనిస్తున్నారు. 90% ఈవేళ ఎన్డీఏకి ప్రజలు పట్టం కడుతున్నారు. అమలాపురం నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, ఎన్డీఏ కూటమికి విజయం ఖాయం అని చెప్పేసి ఆనందరావు గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ బాలకృష్ణతో శ్రీనివాస్, అమలాపురం నుండి.